బ్యూటిఫుల్ లేడీస్. లేడీస్ మీరందరూ ఎంత బ్యూటిఫుల్లో అంతే బెస్ట్ కుక్స్ అన్న విషయం నాకు తెలిసిందే. అండ్ ఇంకో విషయం తెలుసా, ఏ రెసిపీ ఆర్ డిష్ కి కూడా ఒక సోల్ అన్నది ఉండదండి. సో ఆ డిష్ కి ఆ సోల్ తేవాలంటే మీరందరూ అండ్ ఇన్ఫాక్ట్ మనం అందరం కూడా మనస్ఫూర్తిగా ఇష్టంగా చేస్తే ఆ డిష్ కి ఆ సోల్ అనేది వచ్చేస్తుంది. సో అలా సోల్ ఉన్న రెసిపీస్ ని మేము మీకు పరిచయం చేస్తూ ఉన్నాం. సో ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ మనం ఎపిసోడ్ లోకి అలా ఎంటర్ అయిపోదాము. సో వెల్కమ్ టు శ్రీనికా ఫుడ్ సమర్పించు యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్స్. మన ఫస్ట్ సెగ్మెంట్ స్పైసీ అండ్ హెల్దీ. స్పైసీ అండ్ హెల్దీ లో ఒక వండర్ఫుల్ డిష్ ని పరిచయం చేయడానికి ఒక వండర్ఫుల్ గెస్ట్ వచ్చారండి, మరి ఆవిడే విజయ గారు. సో లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ విజయ గారు. అయ్యో హాయ్ అండి విజయ గారు. బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు నన్ను విజయ అని పిలిస్తే ఇంకా బాగుంటాను. అవునా? నా పేరు కూడా విజయ అండి కదా, అందుకనే కొంచెం వి స్క్వేర్ అని పెట్టుకుందాం ఈ రోజు మనము. సరే ఓకే. సరేనా విజయ గారు? చెప్పండి. బాగుంది అలా పిలుచుకోవడం, నా పేరు నేనే పిలుచుకున్నట్టు ఆనందంగా ఉంది. సో మరి ఈ రోజు మీరు చేయబోయే డిష్ పేరు గోంగూర రొయ్యలండి. యమ్మీ గోంగూర రొయ్యలకి కావాల్సిన ఇంగ్రీడియంట్ గోంగూర, ఉల్లిపాయలు, రొయ్యలు, పచ్చిమిర్చి 8, 2 స్పూన్స్ జీలకర్ర, పసుపు, ఉప్పు, ఆయిల్, వెల్లుల్లి రెబ్బలు, కారం పొడి. ఓకే, సో మనము ప్రాసెస్ ని ఎలా స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలా, ఒక ప్యాన్ పెట్టుకోవాలా? ప్యాన్ కావాలి మీకు. అంతే. సో ప్యాన్ వేడైపోయింది కదండి, ఆయిల్ పోసుకోవాలండి. సరిపడా ఓకే. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఓకే. ముందు ఇక్కడ ఇంకో ప్యాన్ పెట్టుకోవాలండి. అంతవరకు ఈ పచ్చిమిరపకాయలు, ఇది గోంగూర నూనె వేసుకోవాలి. అవి కూడా ఫ్రై చేయాలా? మనం ఫ్రై చేయలేదు, సెపరేట్ ప్యాన్ ఒకటి. ఓకే. సో ఇలా ఆనియన్స్ ఒకవైపు ఫ్రై అవుతూ ఉంటాయి. మళ్ళీ మనము ఈ గోంగూర శుభ్రంగా 4 కట్టలండి, 4 కట్టలు సరిపోతాయి. శుభ్రంగా కడిగేసి ఇసి చేసుకోవాలి, ఈ రెండు నూనెలో ఫ్రై చేసేసి. ఓకే. సో ఇప్పుడు ఇవి నీట్ గా కంప్లీట్ గోంగూర తీసుకొని నీట్ గా ఒక్కొక్క లీఫ్ మంచి ఓపిక్ గా తీసి శుభ్రంగా కడిగి తీసుకొచ్చేది సార్. ఇప్పుడు మనం ఫ్రై చేయాలి. ఫ్రై చేయాలి. సో ఈ ప్యాన్ లో కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఓకే. సో ఈ ఆయిల్ వేడెక్కినప్పుడు ఈ పచ్చిమిర్చిను అది గోంగూర వేసి ఫ్రై చేసేసి మిక్స్ చేసుకోవాలండి. ఓకే. మిక్సీ చేయాలా మనం? మిక్స్ చేయాలి. ఓకే ఓకే. సో పార్లల్ గా ఒకవైపు మనకు ఆనియన్స్ ఫ్రై అయిపోతున్నాయి, ఒకవైపు అది ఆయిల్ హీట్ అయ్యాక గోంగూర వేసేస్తాం, పచ్చిమిర్చి ఫ్రై చేసేస్తాం. సో ఆయిల్ వేడైపోయిందండి ఆ ప్యాన్ లో, వేసేయచ్చు. కొద్దిగా కావాలా? కొద్దిగా కావాలండి. అవును. ఇప్పుడు మనం యాక్చువల్లీ ఒక చిట్కా ఉంది కదా, ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వాలి అంటే ఉప్పు వేయాలి అని. వేచా? ఓకే. సో ఇది ఒక తొందరగా, ఇది కూడా ఒక టిప్ అండి కదా, అంటే దీన్ని బట్టి మీకు బోల్డ్ అండ్ టిప్స్ తెలుసు. పచ్చిమిర్చి వేసుకోవాలండి, ఆయిల్ కాగింది కదా. తర్వాత ఈ గోంగూర వేసి ఫ్రై చేయాలా? ఓకే. మనం ఏమైనా మూత పెట్టడం ఏమైనా ఏం లేదండి, మగ్గిపోతుంది, తొందర మగ్గిపోతుంది అంటే ఆకులు కదా. సో తొందరగా ఈ ఒకవైపు మనకి ఆనియన్స్ కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఓకేనా? ఈ బ్రౌన్ వచ్చేసాయి కదా మనకు ఆనియన్స్, ఇంకా కొంచెం కావాలండి. ఓకే. ఇంకా కొద్దిగా కావాలా? ఓకే. ఇంకొంచెం బ్రౌన్ అంటే పర్ఫెక్ట్ బ్రౌన్ వచ్చేలోపే మనం కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. మనము మళ్ళీ ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఓకే. సో ఇవి రెండు ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి పార్లల్ గా. మనం అలాగా ఫ్రై చేస్తూ ఉండాలా? ఓకే. అంటే పచ్చిమిర్చి సరిగ్గా వేగడానికి ఒక దగ్గర వదిలేస్తే కంప్లీట్ గా హాఫ్ కుక్ ఉంటుంది అని చెప్పేసి మనం అలా కంప్లీట్ గా ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇవి 1/4 కేజీ రొయ్యలండి. ఓకే. ఈ గోంగూరలకి సరిపడా రొయ్యలు, ఇవి పసుపు ఉప్పు వేసి బాయిల్ చేసి తీసుకొస్తే ఇందులో ఉన్న స్మెల్ అది ఇది బ్యాడ్ స్మెల్ అటువంటి ఏమైనా ఉన్నా వెళ్ళిపోతుందండి.
రొయ్యలు వేసేయాలి ఇందులో. ఓకే, వేసేసి మూత పెట్టేయండి. ఇందులో మూత పెట్టాలి. ఇది కూడా పేస్ట్ చేసుకోవాలండి. ఇంకా అయిపోయింది. ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసే ఆఫ్ చేసేయచ్చు. అంటే ఇప్పుడు ఆ రొయ్యలు మొత్తం మగ్గిపోవాలి అంతా. ఉల్లిపాయలు రొయ్యలు ఇట్లా అంత దగ్గరికి వచ్చే వరకు వేపేసి ఇందులో ఇప్పుడు మనం వెల్లుల్లి జీలకర్ర దంచుకోవాలండి. ఇందులోనా? అది వెల్లుల్లి మంచిది కదండి, హెల్త్ హెల్త్ కి చాలా మంచిది. సో ఇది పచ్చి జీలకర్ర కాదు, ఆల్రెడీ వేయించిన జీలకర్ర. ఇప్పుడు మనము మామూలుగా పెంక పైన వేయించుకుంటాం. ఓకే, ఆ జీలకర్ర ఒక 2 స్పూన్లు, ఆల్రెడీ వేయించిన జీలకర్ర ఒక 2 స్పూన్లు యాడ్ చేస్తాం. ఇది మిక్సీ చేద్దామండి. ఇది మిక్సీ చేసేద్దామా? ఇందులో కారం వేస్తామండి కొంచెం. కొంచెం వాటర్ కూడా పోయాలండి. వాటర్ కూడా పోయాలా? పోయాలి కొద్దిగా. కారం అంతా ఈ రొయ్యలకి ఇట్లా స్ప్రెడ్ అయ్యే వరకు కలిపేసి. ఓకే, అంటే మొత్తం వేసిన కారం అంతా రొయ్యలకి పట్టాలి. పట్టిన తర్వాత కొంచెం వాటర్ పోసేసి జీలకర్ర వెల్లుల్లి దంచి వేసేసుకోవాలండి. ఓకే ఓకే, పోసేయండి వాటర్ కొద్దిగా. మళ్ళీ మూత ఏమైనా పెడతాం మనం? పెట్టాలండి ఇప్పుడు. ఇప్పుడు ఆల్రెడీ మీరు రొయ్యల్ని బాయిల్ చేసి తెచ్చారు. తెచ్చినా ఒకటి, ఇంకొకటి తర్వాత ఇలా మగ్గిస్తూనే ఉన్నారు. అది ఇంకా చాలా మెత్త పడిపోవా? ఏం పడిపోదండి, రొయ్యలు ఉండడమే కొంచెం గట్టిగా ఉంటాయి. ఓకే, ఈజీ. మనకి ఫిష్ అయితే తొందరగా చాలా సాఫ్ట్ గా ఉంటుంది, ఇది అలాగా. ఓకే, బాగుంది. సో ఇది ఏమైనా స్టోరింగ్ ఉంటుందా? మనం స్టోర్ చేయొచ్చా? లేదండి, ఇది అప్పటికప్పుడే చేసి అప్పటికప్పుడు చేయాలి. స్టోర్ చేసే ఆప్షన్ ఉండదు. ఇది అప్పటికప్పుడు చేసి ఇలా వేస్తేనే గోంగూర రొయ్యలకి టేస్ట్. అచ్చా, అన్ని ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు చేయాలి? ఏదో స్టోర్ చేసుకుని ఒక వారం పెట్టుకుని ఆ ఫ్లేవర్ అంతా మిస్ అయిపోతుంది. ఓకే, సో మనము ఇలా కచ్చా పచ్చగా మనం జీలకర్ర ఇంకా వెల్లుల్లి వెల్లుల్లి రెండు దంచుకుంటే ఇలా వచ్చింది. సో ఇది మొత్తం వేసేస్తాం. ఇది మనం కంప్లీట్ గా కుక్ అయిందా లేదా అనేది ఎలా ఐడియా వస్తుంది మనకి రొయ్యలు? ఎందుకంటే ఆల్రెడీ నేను ఇది బాయిల్ చేసినాను కదండి, ఇప్పుడు దీనికి మళ్ళీ అంత పట్టాలా? సో కంప్లీట్ గా మనం ఆనియన్స్ వేసాం కాబట్టి ఆటోమేటిక్ గా గ్రేవీ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది కొంచెం ఈ వాటర్ కూడా ఇంకిపోతే ఇది ఉడికిపోయినట్టు అన్నమాట. ఓకే, ఇంతకు మీరు ఎన్నో కోడలు? మూడో కోడలు. అంటే బాగా ఎక్స్పీరియన్స్ వంటల్లో? వంటల్లో బాగా చేస్తారా? వంటలో చేస్తానండి. అందరూ మిమ్మల్ని అడుగుతారా విజయ మీరే చేయాలి అంటారు? అంటే మీరు బాగా ఏ వంటలు చేస్తారు? అన్ని వెజ్, నాన్ వెజ్. నాన్ వెజ్ లో బాగా మీ చేతి వంట నచ్చేది? నా చేతి వంట అంటే చేపల పులుసు. అన్ని చేపలు బాగా టార్గెట్ చేశారు అయితే? రొయ్యలు, చేపలు, ఇంకా లివర్, అన్ని బాగా చేస్తారు. ఓకే ఓకే, కొంచెం ఇంకినట్టుంది. ఆ స్మెల్ మంచి స్మెల్. అంటే మీరు ఇప్పుడే యాడ్ చేశారు కదా ఆ జీలకర్ర ఇంకా వెల్లుల్లి, ఆ స్మెల్ వస్తుంది. సో ఇది మనము ప్రిపేర్ చేసుకున్న మన గోంగూర పచ్చిమిర్చి పేస్ట్ చేసేసాం, ఫ్రై చేసి పేస్ట్ చేసాం. ఇది కంప్లీట్ గా వేయాలా లేదంటే? మొత్తం వేస్తారా? ఇంకా ఇక్కడికి రావడానికి మా అల్లుడు అండి సోను, ఊరికే చిన్నప్పటి నుంచి వాడికి నా వంటలు అంటే ఇష్టం చాలా. ఓహో, ఓకే. అందుకే నువ్వు యూట్యూబ్ లో పెట్టు, వెళ్ళాలా వెళ్ళాలా అనేసి చాలా ఫోర్స్ చేస్తుండ్రు అనమాట. అవునా? అయితే ఇంట్లో అందరు చూస్తారు అయితే యమ్మీ హెల్దీ కిచెన్? అందరూ బాగా ఇష్టంగా ఫాలో అవుతూ ఉంటారా? ఫాలో అవుతారు. సో ఇప్పుడు మీ అల్లుడు ఫోర్స్ చేయడం వల్ల మీరు ఇక్కడికి వచ్చారు? అందరూ. మీకు మామూలుగా రావాలనిపించలేదా? అంటే అనిపించింది అని ఇంకా ఎట్లా ఉంటుందో ఏందో అనుకుంటే భయం భయపడి. ఇప్పుడు ఓకే ఫైన్, ఇప్పుడు ఒక క్లారిటీ ఇవ్వండి. భయం పోయిందా? భయం పోయిందండి. కూల్ అయిపోయారా? సో ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం మనం. సో ఎక్కడ డిష్ అండి గోంగూర రొయ్యలు? ఇది నా ఓన్ అండి. మీ ఓన్ డిష్? ఓన్ డిష్. వండర్ఫుల్. అయితే అంటే నేను ఏ డిష్ లకైనా అలాగే చేస్తానండి. ఇది వేస్తే ఎలా ఉంటది, ఇది వేస్తే ఎలా చేస్తే. ఎక్స్పెరిమెంట్లు ఎక్కువ చేస్తారు? ఎక్కువ చేస్తానండి. ఓకే, క్రియేటివిటీ బాగుంది విజయ గారి దగ్గర. అవునండి. ఓకే, అందరు నచ్చుతారు కూడా మా ఇంట్లో. మా కోడలికి అయితే చేపల పులుసు చాలా ఇష్టం. నేను చేసింది. ఓకే, మా అల్లునికి కూడా.
ఇంకా అయితే నాన్ వెజ్ లో ఎక్కువగా చేపలు రొయ్యలు చికెన్ మటన్ అవి చికెన్ ఫ్రై చికెన్ 60 ఓకే చేపలు 60 కూడా చేస్తానండి చేపలు 60 ఓకే అది కూడా బాగుంటుందండి ఓకే లాస్ట్ లో కొంచెం ఉప్పు వేసుకుందామండి ఓకే మనం అప్పుడు అందులో వేసాం కదా అన్నిట్లో అవునవును గోంగూరలో వేసాము ఉల్లిపాయలు ఉల్లిపాయల్లో కూడా వేసాము రొయ్యలలో వేసాము లాస్ట్ కొంచెం వేసేసి ఎక్కడైనా మిస్ అవుతుందేమో అన్నట్టుగా కొంచెం మనం వేసేసాం చాలా మూత పెట్టేసా సో ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు వెయిట్ చేయాలి ఇంకా దగ్గరకు అయిపోతే అయిపోతుంది అయిపోయింది ఓకే అండి సో 5 మినిట్స్ అయిపోయింది అయిపోయిందండి సో మగ్గిపోవచ్చా చూద్దామా చూద్దాం సో ఓకేనండి డిష్ అవుట్ చేయొచ్చు మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చా ఆఫ్ చేసేయండి విజయ మీకోసం గోంగూర రొయ్యలు రెడీ అండి వావ్ సో ఎంత పర్ఫెక్ట్ గా చేశారంటే నేను స్టెప్ బై స్టెప్ చూసానండి సో అదే స్టెప్ కనుక మీరు ఫాలో అయిపోతే ఇలా పర్ఫెక్ట్ గోంగూర రొయ్యలు మీరు కూడా యమ్మీ యమ్మీగా తినేయచ్చు మరి మీకోసం మరోసారి రీక్యాప్ గోంగూర రొయ్యలు కావలసిన పదార్థాలు గోంగూర రొయ్యలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర పసుపు ఉప్పు నూనె వెల్లుల్లి కారం తయారు చేసే విధానం స్టవ్ పై కడాయి పెట్టి నూనె వేసుకోవాలి అది వేడెక్కాక ఉల్లిపాయలు ఉప్పు వేసి వేగనివ్వాలి స్టవ్ పై ఇంకో పాన్ పెట్టి ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి గోంగూర ఉప్పు వేసి వేపాలి ఇటు ఉల్లిపాయల్లో పసుపు వేయాలి ముందుగానే ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్న రొయ్యలను ఇందులో వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి గోంగూరను చల్లార్చుకుని మిక్సీ జార్లోకి తీసుకుని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు రొయ్యల్లో కారం వేసి బాగా కలిపి నీళ్లు పోసి మూత పెట్టి మగ్గనివ్వాలి 2 స్పూన్లు వేయించిన జీలకర్ర వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకుని రొయ్యల్లో వేయాలి ఆ తరువాత గోంగూర పేస్ట్ కూడా వేసి ఇంకొన్ని నీళ్లు పోసి మూత పెట్టి మగ్గనివ్వాలి తరువాత డిష్ అవుట్ చేసుకుంటే గోంగూర రొయ్యలు రెడీ చక్కగా మాట్లాడారు అసలు మీతో మాట్లాడుతుంటే నాకు బాగా అనిపించింది ఎందుకంటే కూల్ కూల్ గా నేను అడిగిన దానికన్నా ఇంకా ఎక్స్ట్రా చెప్తూ చాలా కంఫర్టబుల్ గా నన్ను ఫీల్ అయ్యేటట్టు చేస్తూ బాగా మాట్లాడారు అండ్ మంచి డిష్ పరిచయం చేశారు అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ లో ఇంకో డిష్ కూడా పరిచయం చేయాలి కాకపోతే ఒక చిన్న బ్రేక్ తర్వాత బ్రేక్ తీసుకుని వద్దామా లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్ ఇన్ శ్రీనిక ఫుడ్ సమర్పించు యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్స్ మన ఆల్రెడీ మిక్స్ చేసిన ఆల్రెడీ రెడీ చేసిన ఇడ్లీ బ్యాటర్ లో కూడా మనం ఇప్పుడు సాల్ట్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాం మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి తినే సోడా వేసుకోవాలి మన ఇష్టం అంటే కొంచెం ఉప్పు అంటే బాగా ఫ్లఫీగా రావడానికి జిడ్డు అయిపోతాయి కిచెన్ చాలా జిడ్డు అయిపోతాయి కదా దానికి ఏం చేయాలంటే శనగపిండి ఉంటది కదా శనగపిండి అంతా పట్టించి ఒక 10 మినిట్స్ పెట్టేసిన తర్వాత వేడి వాటర్ తోటి వాష్ చేసేస్తే క్లీన్ తెల్లగైపోతుంది జిడ్డు వెళ్ళిపోతుందండి ఇదిగో అమ్మ విజయ మీకోసం స్పెషల్ గా కాన్ పాలక్ ఇడ్లీ రెడీ హెల్దీ 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 యమ్మీ యమ్మీ కాన్ పాలక్ ఇడ్లీ